కడప జిల్లా రాయచోటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఆదేశానుసారం రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ రెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా అధికార ప్రతినిధి గాజాలా ఖాదర్ భాషా ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు నిరాహార దీక్ష చేపట్టారు। సందర్భంగా భాషా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ ధరకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం అందిస్తూ ఆకలి తీర్చేదని పథకాన్ని తిరిగి పునఃప్రారంభించాలని అన్నారు। అసంఘటిత కార్మికులు లక్షలాది మందికి గత తెలుగుదేశం ప్రభుత్వం వీలు కల్పించిన చంద్రన్న భీమా ఇప్పుడు ఆ పథకమే లేక కార్మికులు ఆందోళన మధ్య పని చేయాల్సి వస్తుందని విమర్శించారు। కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎక్కడ పనులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో వేలాది కుటుంబాలు తగిన ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతూ పస్తులు గడుపుతున్నారని అన్నారు। నిరాహార దీక్షకు సంఘీభావంగా ఫోన్ ద్వారా జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి వెంకట్ సుబ్బారెడ్డి, కడప జిల్లా ఇన్ఛార్జ్ అమీర్ బాబు సంఘీభావాన్ని తెలిపారు। కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం నేపథ్యంలో ఎక్కడ చూసినా పనులు లేనందువలన రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఆర్థిక స్తోమత లేక వారి కుటుంబ పోషణ భారము వారికి ఎక్కువైనందువలన మరి అటువంటి కుటుంబాలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు వైకాపా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము। లేని ఎడల వారు ఆకలి చావులతో చావక తప్పదని కూడా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము। మరి అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ఆరోగ్యరీత్యా వైద్యం చేయించుటకు కొరకు ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ వచ్చి అన్నా క్యాంటీన్ వద్ద కేవలం 5 రూపాయలకే వారు భోంచేసుకొని వారు ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళేవారు। అలాగే భవన కార్మికులైతేనేమి, తాపీ మేస్త్రీలైతేనేమి, ప్రతి ఒక్క కార్మికుడైతేనేమి వారు సంతోషంగా వచ్చి ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల కూడా పనిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారికి బీమా కింద ఇచ్చేవారు। పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 3 లక్షల రూపాయలు, సహజ మరణానికి 30,000 రూపాయలు, వారి ఇంటిలో ఇద్దరికి చదువుకునేందుకు వీలుగా ఉచిత విద్యను అందించే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెడితే మరి ఈరోజు వైకాపా ప్రభుత్వం దానికి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది। ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు, ఒక అసంఘటిత కార్మికులు వారందరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు। ఇప్పటికైనా మీరు మేల్కొని ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజా శ్రేయస్సు కొరకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మీరు వెంటనే అమలుపరుస్తారని చెప్పి ఈరోజు మేము నిరాహార దీక్ష ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వానికి।